ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు చుండూరు దళిత నరమేధం సంస్మరణ సభలో దళిత సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా చుండూరు దళిత నరమేధం రెడ్డిలు పలిజీలు మాలపల్లిపై దాడి చేసి 8 మంది మాలలను వెంటాడి వేటాడి చంపిన అమానుష ఘటనకు 30 ఏళ్లన్నారు. మాల మీద దాడి జరిపి వసతి కోసారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పార్టీకి ఓటేసారో, ఏ కులస్థలు ఆ కులస్థల మీద ఓటేసిన మీదనే వీళ్ళు అక్కడ హత్యాకాండాలు జరిపారు. కారంచేటికి చుండూరు తేడా ఏంటంటే, కారంచేటిలో ఆ ప్రభుత్వం ఎఫెన్స్లో పడిపోయింది, డిఫెన్స్లో పడిపోయింది. చుండూరులో జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళా దళితుల మీద దాడులు చేశారు, హత్యాకాండ జరుగుతుంది, మీద నింపారు, పోరాట శిబిరం మీద పోలీసులతో దాడి చేయించారు. అప్పుడు అంటే కాంగ్రెస్ అండ్ ఆంధ్ర పార్టీ ఉండేది అని అనుకునే వాళ్ళు ఇప్పుడు కేవలం వైఎస్ఆర్ పార్టీ కేవలం రెడ్డి పార్టీగానే పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ఆ రెడ్లు మొత్తం బీభత్సం సృష్టించి అంటే హత్య బాధితుల వైపు నిలబడకుండా మన మా అక్కడ కూడా హత్య బాగైతే ప్రభుత్వం నిలబడింది. జనార్దన్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా మనం ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్రంలో దళితులు రక్షించాలని ఉండదని ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ రాష్ట్రపతిని కలవడానికి పోతే బ్రాహ్మణైన రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు కదా తర్వాత 107 మంది భారతదేశం దళిత ఎంపీలంతా కలిసి రాష్ట్రపతి దళితుడు కావాలి అంటే అప్పుడు దళితుడుగా నెక్స్ట్ కేఎల్ నారాయణ అయ్యాడు. కాబట్టి తర్వాత ఈరోజు భారతదేశంలోని దళితులందరూ అనుమతిస్తున్న ఎస్సీ యాక్ట్ కూడా చుండూరు ఉద్యమం నుంచే వచ్చింది. చుండూరులో ప్రధాన 3 ఘట్టాలున్నాయి. చుండూరులో కారంచేటిలో దళితులను చెప్పితే విజయనగర్ కాలనీ చేర విజయనగర్ కాలనీ సేవాన్ని బుక్ చేసి ఉదిరి క్షేత్రాన్ని పేరు పెట్టారు. కానీ చుండూరులో ఎక్కడైతే చెప్పారు అక్కడే అక్రకబాలయంలో ఇది నడిపొడ్డున దళితుల సేవాన్ని ఖననం చేసి రక్తక్షేత్రం పేరు పెట్టడం. అదేవిధంగా ఆ పోరాటంలో చుండూరులో ఎక్కడైతే నేరం జరిగిందో అయితే అక్కడే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి డిమాండ్ తోటి అక్కడ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. చుండూరు ప్రత్యేక కోర్టులో అంతకు శిక్షలు పడ్డాయి. కానీ హైకోర్టు చుండూరు అక్రకుల అంతకులందరూ నిర్దోషులని ఒక తీర్పు ఇచ్చింది. అంటే దళితులు ఎవరు చంపారు, 9 మంది దళితులు చంపింది ఎవరు అనేది భారతదేశంలో విస్తుపోయి ప్రపంచ దేశాలు విస్తుపోయి అంటే భారతదేశంలో న్యాయం ఏ విధంగా ఉండేదో వాళ్ళంతా కూడా విస్తుపోయారు. కాబట్టి అదేవిధంగా హైకోర్టు కేసు కొట్టేయడం, 30 సంవత్సరాలు అయినా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి 7 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టు కేసు ముందు కదలలేదు. అంటే భారతదేశంలో మారణకాండ జరిగినా కానీ శిక్షలు వేయరనేది అంటే ఎంత అలసత్వం ఎంత అమానుషమైనా కానీ అంటే న్యాయ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మొత్తం ముందుపెట్టుకుండి ఇది మొత్తం కూడా అక్కడ రాజకీయ వ్యవస్థలో సిస్టంలో భాగంగా అంటే దళితుల మానాలకు కానీ ప్రాణాలకు కానీ లక్ష్యం లేదు, చట్టాలు లేవు. అడవుల్లో వేటాడితే జంతువులను వేటాడితే క్రూర జంతువులను వేటాడితే సినిమా టాప్ స్టార్ సినిమా యాక్టర్లని సల్మాన్ ఖాన్ టాబుల్ అంటున్నారు. సుప్రీంకోర్టులో చెప్తున్నారు కానీ ఇక్కడ మనుషుల్ని మాలల్ని మాదిరిగా హత్యాకాండ చేస్తే మాత్రం